Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu general studies ku sambandhichi important ayinatvanti practice bits ni ippudu chuddam. Friends, mem intavarku chesinatvanti general studies ku sambandhichi 120 plus topics ki sambandhichina PDF links ni description lo provide chesamu. Evaraina interest unte links dwara PDFs ni download cheskondi. Okay, ippudu mana class start chedam. ఇక్కడ ఏంటంటే తవ్వకాలు అంటే కేంద్రాలు, కేంద్రాలలో త్రవ్వకాలను జరిపినటువంటి వారిని ఇవ్వడం జరిగింది. వీటిని మనం జతపరచడం. ఓకే, చూద్దాము. దీనిలో ఫస్ట్ హరప్ప. దీనిలో త్రవ్వకాలు జరిపినటువంటి వారు ఎవరంటే దయారాం సహాని, పరివాహక ప్రాంతం. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి మొహంజోదారు. దీనిలో తవ్వకాలు జరిపిన వారు ఎవరంటే ఆర్డి బెనర్జీ. నెక్స్ట్ వన్ గగ్గర్ నది. దీనిలో తవ్వకాలు జరిపిన వారు ఎవరంటే ఘోష్. నెక్స్ట్ గుజరాత్ పరిసరాలు. వీటిలో తవ్వకాలు జరిపినటువంటి వారు ఎవరంటే ఎస్ఆర్ రావు. ఎస్ఆర్ రావు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొట్టమొదటగా సింధు నాగరికత అనే పేరుని హరప్ప స్థలాలకు పెట్టిన వారు ఎవరు? సింధు నాగరికత అనే పేరుని హరప్ప స్థలాలకు పెట్టిన వారు వారెవరంటే జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో హరప్ప నాగరికత ఆవిర్భావం గురించి ఏది నిజం కాదు? నిజం కానటువంటిది అదేంటంటే ఆల్చిన్స్. విదేశీవాదం అనేది సరికానటువంటిది. సరైనటువంటివి ఏంటంటే వీలర్ విదేశీవాదం, ఘోష్ స్వదేశీవాదం. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొహంజోదారోకి సంబంధించి సరి అయినటువంటిది ఏమిటి? మొహంజోదారోకి సంబంధించి సరి అయినటువంటిది ఏంటంటే హరప్ప మొహంజోదారోలను సింధు నది కలుపుతుంది. నెక్స్ట్ ఆప్షన్, నిక్లిస్తాన్ అనేది మొహంజోదారోకి మరొక పేరు. ఇక్కడ చెప్పిన ఈ టూ ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్నటువంటి వాటిలో హరప్ప నాగరికత లక్షణం కానటువంటిది ఏమిటి? హరప్ప నాగరికత లక్షణం కానటువంటిది అదేంటంటే సమకాలీన నాగరికతలో లేనటువంటి మురుగునీటి పారుదల వ్యవస్థని కలిగి ఉండటం. అదేవిధంగా కట్టడాలన్నింటిలో కూడా ఎండబెట్టిన ఇటుకలను వాడారు. అదేవిధంగా తూనికలు కొలతలలో ఏకరూపత ఉన్నది. ఇంకా రహదారుల రూపకల్పన నగర నగరానికి తేడాగా ఉంది అనేది ఇవన్నీ కూడా సరి అయినటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్నటువంటి రెండు స్టేట్మెంట్లలో ఒకటి నిశ్చిత వాక్యం ఏ, మరొకటి హేతువు ఆర్. ఈ రెండింట్లో కూడా సరి అయినటువంటివి ఏంటో గుర్తించండి. చూద్దాము. ఇక్కడ నిశ్చిత వాక్యం ఏ అంటే ఏంట, దీనిలోని వాక్యం ఏంటంటే హరప్ప నాగరికత నిర్మాణాలలో కోట పశ్చిమ దిశలో ఉన్నది. నెక్స్ట్ హేతువు, దీనిలోని అంశం ఏంటంటే చన్హుదారులో కోట నిర్మాణం అనేది లేదు. ఓకే, ఈ రెండింటిలో కూడా సరి అయినటువంటివి, సరి అయినటువంటి ఆప్షన్ ఏంటంటే ఏఆర్లు. అంటే రెండు ఆప్షన్స్ కూడా సత్యాలే, రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయినటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప కట్టడాలలో వీధుల తీరు గ్రిడ్ వ్యవస్థని పోలి ఉంటుంది. అయితే ప్రస్తుతం మన దేశంలో ఈ రకంగా ఉన్నటువంటి నగరం ఏమిటి? ఆన్సర్ చండీగఢ్ నగరం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జతపరచుము. దీనిలో అవశేషాలను ఇవ్వడం జరిగింది. అవశేషాలు దొరికినటువంటి ప్రదేశాన్ని మనం జతపరచడం. చూద్దాము. దీనిలో ఫస్ట్ ఏంటంటే నగిషి ఇటుక. నగిషి ఇటుక దొరికినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే కాళీబంగన్.
నెక్స్ట్ రాతి వాడకం అనేది రాతి వాడకంకు సంబంధించిన అవశేషాలు దొరికిన ప్రదేశం ఎక్కడ అంటే ధోలవీర. నెక్స్ట్ 12 ధాన్యాగారాలు దొరికినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే హరప్పాలు. ఇంకా తొలి టైడల్ పోర్ట్ దొరికిన ప్రదేశం ఎక్కడ అంటే లోతాల్లో. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప స్థలాలలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి అతిపెద్దదైనటువంటి సమావేశ ప్రాంగణం ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ధోలవీరలో కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప నాగరికత వికసన కాలం ఎంత? హరప్ప నాగరికత యొక్క వికసన కాలం క్రీస్తు పూర్వం 2200 నుంచి 2000 వరకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆక్స్ఫర్డ్ సర్కస్ అనగా డాష్ని పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ సర్కస్ అనగా అంటే ఆక్స్ఫర్డ్ సర్కస్ అనగా హరప్ప నగరాలలో తూర్పు వీధి దక్షిణ వీధిన కలిసే కూడలిని ఆక్స్ఫర్డ్ సర్కస్ అని పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ బాండు ప్రక్రియని హరప్ప ప్రజలు ఉపయోగించింది ఎక్కడ అంటే గోడలు కట్టడంలో ఇటుకలను అమర్చే విధానం. హరప్ప ప్రజలు డాష్లతో తయారైన దుస్తువులను ధరించేవారు. ఆన్సర్ సిల్క్ ఇంకా ఉన్ని. సిల్క్ ఇంకా ఉన్ని వీటితో తయారైనటువంటి దుస్తులను హరప్ప ప్రజలు ధరించేవారు. దీని ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సింధు నాగరికత స్థలాలలో ఖడ్గ మృగం అవశేషాలు బయల్పడిన ప్రదేశం ఎక్కడ అంటే అమ్రిలో. అమ్రి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము దీనిలో ప్రదేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రదేశం ఉన్నటువంటి వస్తువులు అంటే ప్రదేశంలో దొరికినటువంటి వస్తువులను మనం జతపరచడం చూద్దాము. దీనిలో ఫస్ట్ మొహంజోదారో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వస్తువులు ఏంటంటే ఆరు వరుసల పూసల దండలు. ఇంకా చనహోదారో దీనిలో ఉన్నటువంటి వస్తువులు ఏంటంటే లిప్స్టిక్. ఇంకా హరప్పాలో ముస్తాబు బరినా. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, మృచ్చకటిక అంటే చిన్న మట్టి ఎద్దుబండి బొమ్మ అనేది బయల్పడిన ప్రదేశం ఎక్కడ? ఆన్సర్ బయల్పడిన ప్రదేశం వచ్చేసి మొహంజోదారోలో. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజల వినోదాలకి సంబంధించి సరికానిది ఏమిటి? హరప్ప ప్రజల వినోదాలకి సంబంధించి సరికానటువంటిది అదేంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే చదరంగం, పాచికలు, జూదం, సంగీతం, నాట్యం, గాత్రం, వేట. ఈ పైవి ఇక్కడ చెప్పినటువంటి ఏవి కూడా కాదు. ఆన్సర్ పైవి ఏవి కూడా కావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో లభ్యమైన అతి ప్రాచీన లిపి ఏమిటి? ఆన్సర్ హరప్ప లిపి. హరప్ప లిపి గూర్చి కింది వాటిలో నిజమైనది ఏమిటి? హరప్ప లిపి గూర్చి కింది వాటిలో నిజమైనటువంటివి అవేంటంటే ప్రాణ్నాథ్ ఎస్ఆర్ రావు మహాదేవన్ లిపిని చదవడానికి అంటే ఈ లిపిని చదవడానికి ఈ ముగ్గురు కూడా ప్రయత్నించారు హరప్ప లిపిని. నెక్స్ట్ ఆప్షన్, కంప్యూటర్ సహాయంతో ఈ లిపిని చదవడానికి మొట్టమొదటిగా రష్యా పండితులు ప్రయత్నించారు. ఇంకా కాళీబంగన్ వద్ద దొరికినటువంటి కుండ పెంకు మీద కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రాసినటువంటి లిపి దొరికింది. నెక్స్ట్ ఆప్షన్, చనహుదారో వద్ద ఇంకు పాత్ర దొరికింది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కింద రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, వాటిలో సరి అయినటువంటిది ఏంటో గమనించడం, గుర్తించడం. దీనిలో ఫస్ట్ నిశ్చిత వాక్యం ఏ, దీనిలోని అంశం ఏంటంటే, దీనిలోని వాక్యం ఏంటంటే, హరప్ప ప్రజలు స్త్రీ పురుష దేవతలను, ఇంకా స్త్రీ పురుష దేవతలను, ప్రకృతిని, జంతువులను ఆరాధించారు. నెక్స్ట్ ఆప్షన్ హేతువు, హేతువు ఆర్, దీనిలోని వాక్యం వాక్యం ఏంటంటే, హరప్ప స్థలాలలో విరివిగా స్త్రీ దేవత, పురుష దేవత, ప్రకృతి, జంతువులకు సంబంధించినటువంటి వివిధ ముద్రలు దొరికాయి. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు స్టేట్మెంట్స్లో కూడా సరి అయినటువంటిది ఏంటంటే, రెండు ఆప్షన్స్ కూడా, రెండు రెండు అంశాలు కూడా సరి అయినటువంటివి. అయితే ఆర్కి అంటే ఈ హేతువులోని అంశానికి ఏ అనేది సరైన వివరణ. దీని ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మోహన్ జోదారో వద్ద లభించినటువంటి పశుపతి ముద్రికలో అతని చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, దున్నపోతు ఇంకా జింక అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ముద్రికలపై సర్వసాధారణంగా కనిపించే జంతువు అదేంటంటే, ఒకే కొమ్ము కలిగిన ఎద్దు, ఒకటే కొమ్ము కలిగిన ఎద్దు అనేది కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్ట్ పిరమిడ్లకి హరప్ప ప్రజల కననానికి ఉన్నటువంటి పోలిక ఏంటంటే, మరణానంతర జీవితం ఉంటుంది. నెక్స్ట్ వన్, సతీ సహగమనాన్ని పోలి ఉన్నటువంటి స్త్రీ పురుష శరీర ఖననం అనేది బయల్పడిన ప్రదేశం ఎక్కడ? స్త్రీ పురుష శరీరాల ఖననం బయల్పడిన ప్రదేశం అది ఎక్కడ అంటే, లోతాల్లో. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప నాగరికత ఆర్థిక వ్యవస్థను ఏ వ్యవస్థలుగా విభజించవచ్చు? ఆన్సర్, సంచార జీవన వ్యవస్థగా, వ్యవయోత్పాదక వ్యవస్థగా, వాణిజ్య ప్రోత్సాహక వ్యవస్థగా, ఇంకా పారిశ్రామిక వ్యవస్థగా, ఈ నాలుగు విధాలుగా కూడా విభజించవచ్చు. దీని ఆన్సర్ ఆప్షన్ డి, ఫైవ్ అన్ని. నెక్స్ట్ వన్ ఏంటంటే, జతపరచుము, దీనిలో ఏంటంటే ప్రదేశం, ప్రదేశంలో బయలుపడినటువంటి వస్తువులు వాటిని మనం గుర్తించడం చూద్దాము. దీనిలో ఫస్ట్ బనవాలి అనే ప్రదేశంలో బయల్పడింది ఏంటంటే, బార్లీ. ఇంకా కాళీబంగన్, దీనిలో బయల్పడింది ఏంటంటే, నాగలి చాళ్ళు. ఇంకా లోతాల్, లోతాల్లో బయల్పడింది ఏంటంటే, వరి. నెక్స్ట్ వన్ వచ్చేసి రంగాపూర్, దీనిలో బయల్పడింది ఏంటంటే, ఊకచారలు ఉన్నటువంటి కుండ, ఊకచారలు ఉన్నటువంటి కుండ అనేది బయల్పడింది. దీని ఆన్సర్ ఏంటంటే, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజలు తూనికలతో ఎన్ని వస్తువులను కలిపి ఒక యూనిట్గా తీసుకున్నారు? ఆన్సర్, 16 వస్తువులను కలిపి ఒక యూనిట్గా తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజల పారిశ్రామిక ఉత్పత్తిలో లేనటువంటిది, పారిశ్రామిక ఉత్పత్తిలో లేనటువంటివి అవేంటంటే, అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏంటో చెప్తున్నాను, లోహ, వస్త్ర, ఇటుక, పూసలు, కుండలు, రాతి, ఇంకా మట్టి బొమ్మలు, ఇవన్నీ కూడా హరప్ప ప్రజల పారిశ్రామిక ఉత్పత్తిలో అన్నీ కూడా ఉన్నటువంటివే. దీని ఆన్సర్ ఏంటంటే, ఆప్షన్ డి, పైవేవి కావు, అంటే అన్నీ కూడా ఉన్నటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వన్ జతపరచండి, దీనిలో ప్రదేశాన్ని ఇవ్వడం జరిగింది, ప్రదేశాలలో దిగుమతులను గురించి ఇవ్వడం జరిగింది. చూద్దాము, దీనిలో ఫస్ట్ ఇరాన్, ఇరాన్లో దిగుమతులు అవేంటంటే, వెండి, ఇరాన్ నుంచి దిగుమతి చేసేది వెండి, ఇంకా బదక్షాన్, దీని నుంచి దిగుమతి చేసేది ఏంటంటే ఇంద్రనీలాలు. నెక్స్ట్ కోలార్, దీని దిగుమతులు బంగారం,
ఇంకా రాజస్థాన్ నుంచి రాగి, ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, మెసపటోమియాలోని ఎవరి పాలనా కాలంలో ఉర్కు మెలుహాకు వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవి? ఇది ఎవరి పాలనా కాలంలో అంటే సౌర్గాను వీరి యొక్క పాలనా కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ప్రజలు ఎరుపు, నలుపు, పసుపు, గోధుమ రంగులతో తయారు చేసినటువంటి కుండలపై ఎక్కువగా కనిపించే ఆకృతి అదేంటంటే ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప నాగరికత పతనానికి కారణం ఏమిటి? హరప్ప నాగరికత పతనానికి కారణం అదేంటంటే ప్రకృతి, ఆర్యుల దండయాత్ర, వర్తక వాణిజ్యాల క్షీణత, ఇంకా సాంప్రదాయ ప్రియత్వం. ఇవన్నీ కూడా హరప్ప నాగరికత పతనానికి కారణమైనటువంటి అంశాలు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.